Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MLC Anantha Babu Rajike Bhavishyattu enti padavi potunda సంచలనం సృష్టించిన అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు భవిష్యత్తుపై అప్పుడే చర్చలు మొదలైపోయాయి. ఎమ్మెల్సీ కారు డ్రైవర్ హత్యలో అనంతబాబుదే కీలక పాత్రగా బయటపడిన విషయం తెలిసిందే. కారు డ్రైవర్ సత్యనారాయణ హత్య తరువాత 2 రోజులు ఎమ్మెల్సీ ఆచూకీ దొరకకుండా తప్పించుకున్నారు. ఎమ్మెల్సీని పట్టుకునేందుకు ఉన్నతాధికారులు 5 బృందాలను నియమించారు. మొత్తానికి అనంతబాబే పోలీసుల ముందు లొంగిపోయారు. పోలీసు విచారణలో కారు డ్రైవర్ను తానే హత్య చేసినట్లు అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ భవిష్యత్తుపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఎలాగూ లొంగిపోయాడు కాబట్టి ఎమ్మెల్సీకి పోలీసులు వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి ఎమ్మెల్సీకి రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్సీ భవిష్యత్తుపై అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. కౌన్సిల్ సభ్యత్వం పోతుందని, సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలనే డిమాండ్లు పెరిగిపోతున్నాయి. అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అనంతబాబు కౌన్సిల్ సభ్యత్వానికి ఇప్పట్లో వచ్చిన ఢోకా ఏమీ లేదు. హత్య నేరం కోర్టులో విచారణ జరిగి నిరూపణ అవ్వాలి. హత్య కేసులో ఎమ్మెల్సీకి 2 సంవత్సరాలు మించిన శిక్ష పడితే మాత్రమే అనంతబాబు సభ్యత్వం పోతుంది. కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనల్లోని ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం 2 ఏళ్ల శిక్ష కన్నా ఎక్కువ పడితే అప్పుడు అనంతబాబు కౌన్సిల్ సభ్యత్వాన్ని శాసనమండలి రద్దు చేయగలుగుతుంది. కోర్టులో విచారణ జరుగుతున్నంతకాలం శిక్ష పడనంత వరకు శాసనమండలి ఎలాంటి జోక్యం చేసుకునే అవకాశం లేదు. ఇప్పుడు కోర్టు అనంతబాబుకు రిమాండ్ విధించినా శాసనమండలి చేయగలిగిందేమీ లేదు. అనంతబాబును కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. సమావేశాలప్పుడు కౌన్సిల్కు రావడం రాకపోవడం అనంతబాబు ఇష్టం. సో ప్రతిపక్షాలు జనాలు డిమాండ్ల ప్రకారం అనంతబాబు పైన చర్యలు తీసుకునే అధికారం శాసనమండలికి లేదని అర్థమైపోతోంది. కాకపోతే కోర్టులో విచారణ జరిగే విధానం ఎంత తొందరగా హత్యా నేరం నిరూపణ అవుతుందనేది ఇక్కడ కీలకం. పోలీసుల అదుపులో హత్యా నేరాన్ని అంగీకరించినట్లు ప్రచారం జరుగుతున్న అనంతబాబు రేపు కోర్టులో ఏమంటారో చూడాలి.